తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా సీఎం కేసీఆర్ గారు మరో శుభవార్త అయితే అందించబోతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే రైతు రుణమాఫీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకి కూడా రుణమాఫీ చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళతామంటూ అప్పట్లో హామీ ఇవ్వడం జరిగింది అదే దశగా ఇప్పుడైతే అడుగులు వేస్తూ చివరి దశలోకి వచ్చినట్లు మనకైతే బ్యాంకులు తెలియజేస్తున్నారు రైతులందరికీ కూడా రుణమాఫీ డబ్బులు అనేవి లక్షలోపు ఉండే వారందరికీ కూడా జమ అవుతున్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి రైతు బంధు అనమాట రైతు బంధు అందరికీ కూడా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున మనకి విడుదల చేస్తున్నారు దాన్ని మనకి రెండు సీజన్లు కలుపుకుంటే ఎకరానికి పదివేల రూపాయలు అయితే అవుతుంది ఇప్పుడు రాబోయే సంవత్సరంలో మనకి ఈ రైతు బంధు డబ్బులు ఏవైతేనో వీటిని కూడా పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రైతు బంధు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అంటే మొదటి విడతలో యాసంగి సీజన్కి ఏడు వేల ఐదు వందలు ఖరీఫ్ సీజన్కి మనకి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మనకి విడుదల చేయడం జరుగుతూ ఉన్నట్లు తెలుస్తుంది ఇది కొత్త హామీ అని తెలుస్తుంది త్వరలోనే దీన్ని అమలు చేస్తారా లేదా వచ్చే ఎన్నికల్లో దీన్ని పొందుపరుస్తారా అనేది చూడాలన్నమాట ప్రస్తుతానికైతే ఈ సీజన్ నుంచే ఈ పదిహేను వేల రూపాయలను పెంచే విధంగా రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు బంధు ఇలాంటివి అన్నీ కూడా తీసుకొస్తారని ప్రచారం అయితే జరుగుతుంది రెండు లక్షల లోపు ఉన్న రుణాలన్నింటినీ కూడా మాఫీ చేసే విధంగా మనకి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారని ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రచారం జరుగుతుందన్నమాట ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు లక్షల రూపాయల లోపు ఏవైతే రుణాలు ఉన్నాయో వాటనేటి కూడా మాఫీ చేస్తామంటూ ప్రకటించడంతో ఆ రెండు లక్షల్ని ఇప్పుడే మాఫీ చేసే విధంగా ప్రణాళికలు అయితే రచిస్తున్నట్లు తెలుస్తుంది త్వరలోనే ఈ రైతు రుణమాఫీ లక్ష రూపాయలు ఎప్పగానే ఈ రెండింటి మీద సీఎం కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారని జోరుగా ప్రచారం అయితే ఉంది